బాబు శ్రీకాంత్ బాబు బాబు రాజు నా ప్రసాదం దింపేనా కింద వెనక్కి వెళ్ళిపోమనండి అట్లే శివ చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి ఊహలు, రకరకాలైనటువంటి దానిలో ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచన తప్ప మరొక ఆలోచన చేసేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి నేను ఈరోజు అందరం ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి, చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటు వేయకూడదు అనేటువంటి దాని మీద మీ అందరికీ స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనా సరే చాలా సంతోషం ఈ గ్రామానికి సంబంధించి మెజారిటీ కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి నిర్ణయంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు రైతుల మీదకి పంచాయతీ గుట్టిపోయాడు, ఆడవరన్న పడితే వాడి మీద కాలెత్తాడు, ఇంకొకరిని కనపడితే రెట్టలు మడిచాడు. నాకు రెట్టలు మడిచే అంత సోమరెడ్డి అంత శక్తి అంత మనిషిని కాదు. నేను సోమరెడ్డి అయితే బలంగా ఉండేటువంటి మనిషి కాబట్టి రెట్ట మడిచి మనిషి మీదకి రాగలరు తప్ప నాకంత శక్తి అంత ధైర్యం, పేదవాడు నా దగ్గరికి వస్తే వాడి మీదకి రెట్ట మడిచేటువంటి శక్తి భగవంతుడు నాకు ఇవ్వలేదు, అటువంటి శక్తి నాకు లేదు. కాబట్టి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన తప్ప రెట్టలు మడిచి పైకి దూకి మీరు ఉండండి అని చెప్పి బస్తీ మీద సవాలు అన్నట్టుగా తొడలు తట్టి పైకి వచ్చేటువంటి ఆ అలవాటు నాకు లేదు, ఆ సాంప్రదాయం నా దగ్గర లేదు. కాబట్టి ఎవడైనా సరే ఎప్పుడైనా సరే ఈరోజు మీ అందరికి ఒక మాట చెప్తున్నా, రేపు దయతలిచి మీ అందరి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, నేను శాసనసభ్యుడిని అయితే, మీరు ఎవరు ఏ కార్యాలయానికి వెళ్ళినా సరే మీ ముఖంలో నా ముఖం కనిపించాలి. మీరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారనేటువంటి విధంగా మిమ్మల్ని అందరినీ ఏ ఒక్కరు వెళ్ళినా సరే గోవర్ధన్ రెడ్డి ఆఫీస్కి వస్తే ఏ విధంగా పని జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కానీ కార్యకర్త కానీ ఆఫీసులకు వెళితే ఆ విధంగా పనిచేయించేటువంటి విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ